వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టామన్న ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్. తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవాడలో రైతు భరోసా చైతన్య యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. अंबर्पेट नूतन चाइनीज रेस्टारेंट प्रारंभोत्सव में पाल्गोन्न एमएलए वेंकटेश. तेलंगाना अविनीति राज्य मेलुतुंदन्न बीजेपी नायकुरालु विजयशांति केसीआर नु गद्दे दिंपुतामनि धीमा. शाकांबरी उत्सवाल्लो भागंगा एडव रोजु उग्र रूपंलो दर्शनमिच्चिन भद्रकाली अम्मवारु. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ భద్రకాళి దేవాలయంలో మాడవీధుల నిర్మాణానికి స్థల సేకరణపై చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవస్థానం భక్తుల తాకిడికి అనుగుణంగా మరింత అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దోహదపడుతుందని అన్నారు. అమ్మవారితో పాటు ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్న ఈ భద్రకాళి దేవాలయం మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులు అధిక సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆలయ విస్తీర్ణంతో పాటు మాడవీధుల నిర్మాణం చేపట్టనున్నామని పేర్కొన్నారు. कलेक्टर सलहाल मेरे को आलय अर्चक पर्यवेक्षण स्थल सेकरण निर्वहित जरिंदनी तेलिपार. अम्मवारी अनुग्रह तो राष्ट्र राष्ट्र गौरव मुख्यमंत्री गार संक्षेम पथका मोव अभिवृद्धि कार्यक्रम तो इप्के नगरा हब एडुकेशनल हब हेल्थ हब पैस्थिल మరి అనేక మంది కళాకారులు ఉన్నారు కాబట్టి ఆ ఒక కల్చర్ హబ్ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ అనేక దేవాలయాలు అనేక ప్రార్థనా మందిరాలు ఉన్నటువంటి ఈ నగరంలో మాడవీధులు మరి నిర్మాణం చేయాలని చెప్పి మరి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అందులో గౌరవ కలెక్టర్ గారు కూడా స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. సంబంధించినటువంటి కూడాధికారులు కానీ ఆర్ఎన్బి రెవెన్యూ వీళ్ళందరూ కూడా వచ్చి మాడవీధులకు కావాల్సినటువంటి స్థలం కానీ లేక మాడవీధులకు అయ్యే ఖర్చు గురించి కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. ఈరోజు మనకి వరంగల్లో ఉన్న ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటైన భద్రకాళి, అదేవిధంగా రోడ్స్ కూడా నియర్ బై రోడ్స్ కూడా మనము సరౌండింగ్ ఏరియాస్లో డెవలప్ చేసుకుంటున్నాము. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఫేస్ లిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా ఎటువంటి పనులు చేయాలి? మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా మిగతా పబ్లిక్ ఇరిగేషన్ వాళ్ళు అందరు ప్రభుత్వ అన్ని శాఖల యొక్క అధికారుల సమన్వయంతో అధికారుల యొక్క ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇవాళ మాడవీధులు భద్రకాళి దేవస్థానానికి ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం ఉదాహరణ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్రలు కార్యక్రమంలో పాల్గొని అనంతరం పవర్ టిల్లర్స్ రైతు గ్రూపులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించాలని ఆయన వచ్చి మరి అప్పట్లో సుమారు 60 లక్షల పై చేతుల్ని ఒక వచ్చేది నకిలీగా భోజనంత ఈ క్వాలిటీ ఉందా లేదా, అదేవిధంగా విత్తనాలు కలిసి కూడా పెట్టలేదు మనందరం కూడా ఇన్సూరెన్స్ దోషమే కడుతుంది ప్రభుత్వం మనకి అన్నమాట సమానం అండి. కాబట్టి ఆధ్యాత్మం కూడా ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా పాల్గొందాం. నాకు ఈ అవకాశాన్ని అందరికీ కూడా
అంబర్పేట్ నియోజకవర్గం 6వ నెంబర్ దగ్గర శంకర్ నగర్లో అజ్జు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఎమ్మెల్యే వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ తమ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయని తెలిపారు. अल्लाह के लिए जो बड़ा मेहरबान नियात रहम वाले और बड़ी कुदरत वाले हैं. अल्हम्दुलिल्लाह आज यहाँ पर बेहतरीन तरीके से कई सालों से चाइनीज़ और फास्ट फूड आइटम दस्तियाब हुए हैं. अल्हम्दुलिल्लाह चीज़ों के साथ आप तमाम मौजूद कस्टमर्स का वेलकम इस्तकबाल करते हैं. बिल्कुल याद रखिए, हमारी खिदमात को हमेशा याद रखिए. तमाम पार्टी ऑर्डर्स भी हम यहाँ पर लेते हैं. आपकी कोई भी घर में छोटी बड़ी दावत हो तो हमें याद करना ना भूलिए. इसी उम्मीद के साथ आप तमाम से विदा चाहते हैं. अल्लाह हाफिज़. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని తిరుమల పద్మావతి గార్డెన్లో జరిగిన మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని, కేసీఆర్ ప్రజల మేలు కోసం కాకుండా అధికార కాంక్ష కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గద్దె దించుటకు ఇప్పుడు కార్యకర్తలు ఉద్యమంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. బెదిరిస్తారు, నానా రకాలుగా ఉంది. ఇవన్నీ పోవాలంటే ఒక బీజేపీ సాధ్యం అవుతుంది. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కచ్చడ పార్టీ లాగా అయిపోయి వాళ్ళ భాష ఏంటో వాళ్ళ భాష డిసిప్లిన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ప్రజలకి ఏం కావాలి చేయగలుగుతుంది. వాళ్ళు ఎన్నో మంచి పథకాలు మోడీ గారు ఇస్తే ఇక్కడ కేసీఆర్ గారు కానీ వచ్చిన ప్రజలు దాని మీద పట్ల అవుతాను. తెలంగాణ భూమి మొత్తం దోచుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఏముండదు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో శాకాంబరి మహోత్సవాలు 7వ రోజు అమ్మవారు ఉగ్రక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే భక్తులు అమ్మవారి సన్నిధి చేరుకొని ధ్వజస్తంభం వద్ద దీపారాధన నిర్వహించారు. సాయంత్రం శివదూతి క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఉప్పల్లోని టీఎక్స్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో అందరూ మన్నలను పొందుతూ ఈ సంవత్సర కాలంలో దాదాపు 20,000 మంది కుటుంబాలకు సేవ చేశామని, కరోనా కాలంలో కూడా 95% సక్సెస్ రేటుతో అతి తక్కువ ఖర్చుతో చాలామందిని సేవ్ చేశామని, రెండో బ్రాంచ్ కాచిగూడలో అతి తొందరలో మాదాపూర్ కుకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తామని తెలియజేశారు. హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా టీఎక్స్ హాస్పిటల్ ఉప్పల్ బ్రాంచ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అనే ఇంకొక 2 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం, మాదాపూర్ అండ్ కుక్కడపల్లిలో. టీఎక్స్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ముందు కూడా వెళ్తామని టీఎక్స్ హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నా. శానిటైజేషన్ మాస్క్ అందరు ధరించాలని కోరుతూ, మన వంతు జాగ్రత్తలు మనం ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చేపట్టిన చెలో రాజ్భవన్ ధర్నాలో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసి శ్యామరావు, పిఎస్ఆర్సిపి ప్రభాకర్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వినోద్, వేణు తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ దోపిడీ ఇక ముందు కొనసాగదు.
శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపుని అందుకొని ప్రజల్ని దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి మిత్రులు మహేష్ రెడ్డి గారు మనమందరం ఇవాళ ప్రజల తరపున కొట్లాడాలి. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ నుండి ఉచిత వైద్య శిబిరం సర్పంచ్ సత్యమ్మ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సత్యమ్మ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మల్లారెడ్డి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. మల్లారెడ్డి హాస్పిటల్ సుధాకరానికి నిర్వహింపబడినటువంటి హాస్పిటల్ పూర్వం వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి యొక్క కృషి చేత సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ చాలా రోగాలతో బాధపడుతున్నాను. అక్కడ ఇక్కడ విలేజ్ కైనా తెలిసి ఉన్నది మనకు కూడా అంటే ఇప్పుడు ఈ వానకాలం బట్టి మనకు ఊరికి రావాలని అలా కోరుకుని మాకు అందరికీ ఉచితంగా ఇచ్చిపోయితే వచ్చినందుకు కూడా మరి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో సిపి సత్యనారాయణ, డిసిపి ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గుడుంబ తయారీ అనేది హత్యా నేరం లాంటిదని, యువత గంజాయి మత్తు పానీయాలకు బానిస కాకూడదని కోరారు. సరైన ధృవపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు గుడుంబ ముడిసరుకు సీజ్ చేశామని, గుడుంబ తయారీ చేస్తున్న 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు మనం డిసిపి సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లింగాపూర్లో క్యాస్ చేశాము. ఒకటి ఇది సంగీత ఒక అమ్మాయి, వాళ్ళకి 2 లక్షలు కూడా ఇచ్చింది. మళ్ళీ అమ్మాయి ఇది పెట్టింది, బెల్ట్ షాప్ పెట్టింది, బెల్లం పెట్టింది, పట్కిరి పెట్టింది. మళ్ళీ ఎవరైనా అట్లా చేస్తే మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాం. మనం జైలు ఎక్సైజ్ కేసు చేసిన తర్వాత వాళ్ళకి జైలు పంపిస్తాము, పీడీ యాక్ట్ కూడా పెట్టాము. దాదాపు ఆల్మోస్ట్ 50 బైక్స్ మనకి దొరికింది. సత్యసాయి హౌసింగ్ సొసైటీ స్థలాల ప్రభుత్వ భూమి ఉందంటూ హైదరాబాద్ హైదర్నగర్ డివిజన్ కార్పొరేట్ నార్ని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పట్ల సత్యసాయి హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో సొసైటీ కార్యదర్శి కేదారి జి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. 1980లో సత్యసాయి హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి 25 మంది రైతుల నుంచి కొన్న పొలాల్లో ఫ్లాట్లు చేసి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. 1100 పైగా పేద ప్రజల కొనుగోలు చేసిన ఫ్లాట్లలో ప్రభుత్వ భూమి ఉందని కార్పొరేట్ చెప్పడం సబబు కాదన్నారు. వెంటనే కార్పొరేట్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మాకు. 1995లో గోల్డ్స్టోన్ ప్రసాద్ అనే వారు మరి కబ్జాలో ఈ ల్యాండ్ కబ్జాలో రావడం జరిగింది. వారు CS-14 ద్వారా దీన్ని క్లెయిమ్ కింద తీసుకొని మొత్తానికి నోటిఫై చేశారు, అక్విజిషన్ నోటిఫై చేశారు స్పెషల్ కలెక్టర్ ద్వారా. ఇక కొని మేము 40 సంవత్సరాలు అయింది, అప్పటికే 25 సంవత్సరాల వాళ్ళ మేమంతా రిటైర్ చేసి మా యొక్క బాధను కూడా వినారా, వారు మళ్ళీ స్పందించి స్టేట్మెంట్ని విడ్డ్రా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని వెళ్తున్న జనగామ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని, రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సామాన్యుడి మీద పెనుభారం మోపుతూ గడిచిన 6 నెలల కాలంలో మరి 105 రూపాయలకు చేర్చినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కార్యక్రమం చేపట్టడం, ప్రజాస్వామ్య బద్దంలో బద్దంగా చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి గత రాత్రి మరి 12 గంటల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మరి క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు కూడా అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఈ ఉద్యమాన్ని అణచివేసే కుట్ర ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. దానికి నిరసనగా గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో దేశ్ పాండే ఫౌండేషన్ సూక్ష్మ వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమస్త సభ్యుడు గణేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆర్యవేశ భవన్లో పట్టణంలోని పలువురు మహిళలకు ఉచితంగా ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్కువ మాత్రం
తీసుకోవడానికి మేము ఒక ప్రయత్నంగా ముందుకొచ్చాం. దానికి సహకరించినటువంటి ఆయోషన్ వారు కూడా సూచనలు తీసుకొని ముందు ముందు రోజుల్లో కూడా మీ యొక్క బిజినెస్ని మంచి ఒక డెవలప్మెంట్ తీసుకెళ్లాలని మా యొక్క దేశపాండే ఫౌండేషన్ నుంచి ఎంఎడిపి ద్వారా కోరుకుంటున్నాము. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సైదాబాద్ నుంచి చెలో రాజ్భవన్ ధర్నాకు బయలుదేరుతున్న టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, ఇతర నాయకులను కార్యకర్తలను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని, రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిఎస్టి దాని ద్వారా పన్ను ద్వారా వాళ్ళకు పోతుంది. మీరు ఎందుకు మీ ఈ భారాన్ని మీరు వేసుకుంటారు వృధా ఎందుకు? కనుక ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి, నువ్వు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి చాలా తప్పు. కేసీఆర్ మోడీ గారు మీకు హెచ్చరిస్తున్నాము, మీ సీట్ల రెడ్డి గారే యాది పెట్టుకో కేసీఆర్, నీ సీటుకు అయిపోయింది, ఇంకా జాగ్రత్త ఉండు కేసీఆర్, ఖబర్దార్. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, యాదగిరిరెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, అడ్డగిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని గిరిజన యువ రైతు ధర్మభిక్షం ఆరోపించారు. పోలీసులు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేశారు. మన రహస్యంగా మాకు వెళ్లకుండా విచారణ చెప్పడం జరిగింది. ఆ విచారణలో భాగంగా మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సమాచారం కావాలని చెప్పేసి ఈరోజు మా కుటుంబ సమేతంతో పాటు కుటుంబ అందరితో పాటు క్రమంగా ప్రవేశించినప్పుడు ఐపీసీ 447, 427 అదేవిధంగా 506, 403 అదేవిధంగా గీతా కార్మికుల అభ్యున్నతి కోసమే సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ్ సంఘం స్థాపించినట్లు పెద్దపల్లి జిల్లా సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు జాగిరి అంజిగౌడ్ తెలిపారు. నాలుగవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు జాగిరి అంజిగౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గీతా కార్మికులు పడుతున్న బాధలు వెదలను చూసే 2018 జూలై 15న సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జెక్కా వీరస్వామి సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ్ సంఘాన్ని స్థాపించినట్లు పేర్కొన్నారు. అయి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ వేడుకలు చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ప్రారంభించిన 3 సంవత్సరాల కాలం లోపల ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి, ఈరోజు మండల స్థాయి నుంచి చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా లోపల రాష్ట్రకు, మరియు మా బహుజన సోదరులందరికీ 4వ సర్వాయి పాపన్న మోకుదేవ ఆయుర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశాన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ను అందించిన జక్కే వీరస్వామి గారికి మీ అందరం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గౌడన్న. పాత బస్తీ మాదన్నపేట మార్కెట్లో వర్షం పడితే బురదమయం అవుతుందని రైతులు ఆరోపించారు. రైతులు వినియోగదారు మార్కెట్లోకి రావడానికి రోడ్డు మార్గం లేనందున కూరగాయలు తరలించే ఆటోలు బురదలో పడిపోతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్ని క్లీన్ చేయకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మార్కెట్ రైతు సంఘం నాయకులు ఏనుగు రామ్రెడ్డి, శ్రీనివాస్, రమేష్, సుమన్, ధన్వీర్ రెడ్డి, పల్లవి తదితరులు పాల్గొన్నారు. చాలా ఘోరంగా ఉంది మదనపేట మార్కెట్లో. అంటువ్యాధులు చాలా వస్తున్నాయి. మేము ఇంట్లో పరిస్థితులు బాగలేక ఇక్కడ వస్తాయి. ఈ పరిస్థితిని వెంబడే మీరు పరిష్కరి ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీరు ఏసీ రూమ్లలో కూర్చొని మా బాధలు ఎవరు చూస్తారు చెప్పండి. మళ్ళీ చూపించేది ఏమనగా, మా పరిస్థితులు చూడండి, మీరు సమస్యలు చూడండి. ఆ వరకు అయితే మొత్తం మార్కెట్లో రోడ్డు మీదనే అమ్ముకుంటాం. మాకు వేరే ఆధారం లేదు, ఆప్షన్ బి లేదు. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చేస్తున్నాము, రైతు బంద్ చేస్తున్నాము, లేకపోతే హరితారము ఏదో మరి సస్యశ్యామలం చేస్తాము, గ్రీన్ అండ్ క్లీన్ అంటాము, మరి పారిశుద్ధ్య కార్యక్రమం అంటారు. మరి ఈ యొక్క హైదరాబాద్ ఉన్నటువంటి కాబట్టి మేము ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఇకనైనా ఈ 2 రోజులలో పరిష్కరించకపోతే ఖచ్చితంగా సైదాబాద్ రోడ్డు మీద మరి అందరి సహకారంతో ఈ యొక్క ధర్నా, ఏదైతే కూరగాయలు కూడా అక్కడనే అమ్మకాలు సాగిస్తామని చెప్పి. వచ్చే నెలలో తీన్మార్ మల్లన్న పాదయాత్రలో భాగంగా రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి, మండల, గ్రామస్థాయి కమిటీలు వేయడం జరిగిందని జనగామ జిల్లా కన్వీనర్ పాము రఘు తెలిపారు. అందరూ హాజరు కావాలని, పాదయాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గం మండలం గ్రామస్థాయి కన్వీనర్లు కోరారు. దాని గురించి కమిటీలో నియమించడం జరిగింది. వాళ్ళ దానికి సంబంధించిన ఏ లిస్ట్ ఉందో ఆ లిస్ట్
ఇస్తాము. ఇప్పుడు మొత్తం కలిపి జిల్లా కమిటీలు వేయడం జరిగింది, ప్లస్ మండల కమిటీలు కూడా మేము వేసుకోవడం జరిగింది. ఒక జిల్లా కన్వీనర్గా వెళ్ళండి, జరిగే బహిరంగ సమావేశానికి గట్కే సభలో అత్యధికంగా పాల్గొనాలని చేసి మేము కోరుతా ఉన్నాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ అధ్యక్షతన, కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి బ్లాంకెట్స్, ఆఫ్రన్స్, హెల్మెట్స్, గంబూట్స్ మొదలగు వాటిని పంపిణీ చేయడం జరిగింది. చైర్పర్సన్ మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యపరమైన మరియు ఇతర ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఏఐసిసి మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్లో చెలో రాజ్భవన్ కార్యక్రమానికి హాజరై మండల కాంగ్రెస్ శ్రేణులు అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాయన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా చెలో రాజ్భవన్ కార్యక్రమానికి బయలుదేరే సమయాన ప్రభుత్వ అక్రమ అరెస్టులు పేరుతో నిర్బంధించడం చాలా హేయమైన చర్య అని, భవిష్యత్తులో ఎన్నో అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ధరలు తగ్గించాలని డిమాండ్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈరోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా మధ్యతరగతి కుటుంబాలకి అధిక ధరలను తగ్గించాలని చెప్పి, పెట్రోల్ డీజిల్ ధరలపై తక్షణమే తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున మేము బయాన మండల కాంగ్రెస్ పార్టీ. బోతకాలు నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ఆధారంగా స్టేట్ అబ్జర్వర్ సునీల్ కుమార్ శుక్రవారం బెల్లంపల్లి మండల కేంద్రంలోని తాళ్లగురిజాల ప్రాథమిక కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో మాట్లాడుతూ, బోతకాలు నివారణ మందులను ప్రతి ఒక్కరూ వాడాలని, 2 సంవత్సరాల పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఈ మందులు వాడకూడదని సూచించారు. స్టేట్ అబ్జర్వర్గా డాక్టర్ సునీల్ కుమార్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ మాత్రలు తిన్న తర్వాత వేసుకోవాలి. చిన్నపిల్లలు 2 ఇయర్స్ వాళ్ళు వేయకూడదు, గర్భిణీ స్త్రీ వేయకూడదు. వాళ్ళు చాలా చూడడానికి చాలా అక్వైడ్గా ఉంటుంది, బాగా కనపడదు కాబట్టి, దానివల్ల నష్టాలు ఉంటాయి కాబట్టి, ఇంకొకరికి వస్తుంది కాబట్టి, ఈ మందరికి ఒకేసారిగా వేయడం సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ్ మండలాల్లో ధరల పెంపును నిరసిస్తూ నేడు టీపీసీసీ చెలో రాజ్భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు కరోనాతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారాయని, ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు చెలో రాజ్భవన్ కు పిలుపునిచ్చిందని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నేడు చెల్లో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బయలుపట్ల ఉండాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెంపుదలను ఇకపైన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో అది ప్రజల పక్షాన అని చెప్పని ఆలోచన చేసి వెంటనే తగ్గుముఖం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో గత 2 సంవత్సరాల నుండి లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న టీలాపూడి నాగేశ్వరరావు పదవి విరమణ చేశారు. సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకువచ్చానని, శంకరపాలెం గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందున ఈ పదవి నుండి వైదొలుగుతున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి ఈ సొసైటీలో నేను రైతులకు సేవలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ సొసైటీ వలన మన ఈ లచ్చిపాలెం సొసైటీ కూడా గర్వకారణంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మన ఈ సిఇఓ గారు అలాగే మిగతా స్టాఫ్ అంతా కూడా ఏ ఒక్క రైతు వచ్చినా సరే ఆ రైతుని ఎంతో మంచిగా పలకరించి వాళ్ళకి, అలాగే శ్రీరామూర్తి గారు కూడా చక్కగా మన రైతులందరికీ కూడా మంచి బెనిఫిట్స్ చూపిస్తూ రైతులందరినీ ఆదరించి అందరికీ మంచి చేస్తారని వారిని కోరుకుంటూ వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసన తెలిపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతున్న మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. రామాయంపేట పట్టణంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ, పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తెల్లవారుజాము నుండి పోలీసులు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం విరుద్ధమని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు.
విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం తక్షణమే ఇకనైనా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరలన్నీ తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పట్టణంలో ఉన్న 50 మంది కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు కోదాడ పట్టణ పోలీసులు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్లనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సీతయ్య డిమాండ్ చేశారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్, వీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీరు అక్కడ ఒక పక్క కార్పొరేట్ అసోసియేషన్ తరలించడం జరిగింది. ఇది చాలా అమానుషం. ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన హక్కు చెప్పుకునే పరిస్థితి కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలు లేదంటే ప్రజాస్వామ్యం కూలవుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. మంచిర్యాల జిల్లా జిన్నారంలో జరిగిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు దోపిడీ కొనసాగుతుందని, ముఖ్యమంత్రి నుండి గల్లీ లీడర్ వరకు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రజలను ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటూ తమ దోపిడీ కొనసాగిస్తున్నారని అన్నారు. దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమని అన్నారు. ఆ విధమైనటువంటి పాలనను అందించండి. ప్రజలు ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక ముఖం ఎక్కడ పెట్టుకోవాలో లేక దొంగలాగా పారిపోయి వస్తున్నటువంటి టీఆర్ఎస్ లో అభివృద్ధి చెందుతున్నాయి అంటే దానికి కారణం 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్న చందంగా నిన్న ఈరోజు తెలంగాణ రాలేదు. కాబట్టి అటువంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గ్రామీణ స్థాయి నుండి తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం సీతానగర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తి జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎన్నో హాస్పిటళ్లు తిరిగినా వ్యాధి నయం కాలేదని ఆవేదన చెందుతున్నారు. అప్పలరాజు మాట్లాడుతూ తన స్తోమతకు మించి 100,000 రూపాయలు ఖర్చు చేశానని, హైదరాబాద్ లేదా బెంగళూరులో ఆపరేషన్ చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని డాక్టర్లు తెలియజేశారు. దాతలు మంచి మనసుతో ముందుకు వచ్చి తగిన ఆర్థిక సహకారాన్ని అందించి తమ కుటుంబాన్ని నిలబెట్టాలని కోరారు. నా పేరు అప్పలరాజు, తిరు అప్పలరాజు. మా అత్తగారింటికి వచ్చి ఉంటున్నానండి. మీరు వెంకటలక్ష్మి గారండి మా అత్తగారు. ఇది సీతానగరం సింగారం అండి ఊరు. మా అత్తగారి ఇంటికి వచ్చి ఉంటున్నాం. ఇంకా నాకు స్తోమ సరిపోక నేను చాలా బాధపడుతున్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నామండి. ఇంకా నేను చాలా ఇబ్బందులు పడ్డా. కానీ ఎక్కడికి వెళ్ళినా పని అనేది జరుగుతలేదండి. చాలా కష్టపడ్డాను. సాయం చేస్తారు కదని చూస్తున్నాం. నాకు ఒంట్లో బాగాలేపటి నుంచి ఇక్కడ ఉంటున్నామండి మేము. ఇప్పుడు పండుగలు ఒంట్లో బాగాలేదండి. మన పండగ నుంచి స్టార్ట్ అయిందండి నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరే చేయాలండి. అన్ని హాస్పిటల్ తిరిగాదండి, ఏం అవ్వలేదండి. ఇక్కడే ఉంటున్నామండి, అమ్మగారి ఇక్కడ ఉంటున్నామండి. 99 88 6 దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయండి. నాకు మంచి మనసుతో దాతలు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి సాయం చేయని కోరుకున్నాను నేను. పెనుబల్లి మండలం గంగాదేవిబాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న స్థానిక నాగేశ్వరరావు నిరుద్యోగి కుటుంబాన్ని డివైఎఫ్ఐ నాయకులు పరామర్శించారు. వారి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ నిరుద్యోగి చనిపోయినా కానీ ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. కనీసం అక్కడ లోకల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కూడా దాఖలాలు కూడా ఈ రాష్ట్రంలో కనబడడం లేదు. ఈ ప్రకటించింది 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రంలో ప్రకటించింది. మరి ఈ 191,000 ఉద్యోగాలే కాదు, దాదాపు 300,000 పైన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు అనేక విధంగా ప్రభుత్వం కూడా తక్షణ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాత్రం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలకి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీశైల దేవస్థానం హుండీ లెక్కింపు ద్వారా 2,75,146 నగదు మరియు విదేశీ కరెన్సీ హుండీ లెక్కింపులో లభించాయని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
వరంగల్ భద్రకాళి దేవాలయం ఆడవీధుల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టామన్న ప్రభుత్వ వినయ్ భాస్కర్. తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవాడలో రైతు భరోసా చైతన్య యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అంబర్పేటలో నూతన చైనీస్ రెస్టారెంట్ లో ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేష్. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుందన్న బీజేపీ నాయకురాలు విజయశాంతి, కేసీఆర్ ను గద్దె దింపుతామని ధీమా. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఉగ్రరూపంలో దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.